మరి కాసేపట్లో ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ కలవనున్నారు. పలు కీలక విషయాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన కొన్ని ఆర్థిక విషయాలకు కూడా సంబంధించి చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు కొన్ని మరిన్ని విషయాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ కలవనున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ కలవనున్నారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. సుమిత్ర, ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ప్రధానితో కొద్దిసేపటి కిందటే సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్చించనున్నట్టుగా చెప్పవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ ఇష్యూస్, అదేవిధంగా కేంద్ర ప్రాజెక్ట్ కేంద్రం కేటాయించవలసినటువంటి నిధులు ఏదైతే ఉందో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అంశం కూడా ప్రధానంగా చర్చించినట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టులు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తా ఉంది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కావచ్చు, బయ్యారం ఉక్కు పరిశ్రమ కావచ్చు, ఇలాంటి సమస్యలు అనేకం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు ప్రధానితో సీఎం కేసీఆర్ ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం ప్రధాని అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్ ప్రధానితో భేటీ అయ్యారు. భేటీ కొనసాగుతా ఉంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఈ జలవనరులకు సంబంధించి, అంటే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదాల అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చేటటువంటి అవకాశం ఉంది. గోదావరి నదీ జలాల కేటాయింపు అంశం కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చకొచ్చినటువంటి అవకాశం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి అక్రమ ప్రాజెక్టులు అని చెప్పేసి తెలంగాణ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశం కూడా ప్రధాని వద్ద చర్చకొచ్చినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడినటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు సుమిత్ర. అలాగే సూర్యప్రకాష్, మొన్న జరిగిన జలాలకు సంబంధించిన ఏదైతే మీటింగ్ ఉందో అందులో తెలంగాణకు సంబంధించిన అధికారులు మీటింగ్ మధ్యలో నుంచి వాకౌట్ చేసినట్టుగా తెలుస్తోంది. 50-50% కేటాయింపులకు సంబంధించి కూడా చాలా దీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణకు సంబంధించిన అధికారులు. దీని ఈ రోజు మీటింగ్ తర్వాత ఏమైనా దీనిపైన ఏమైనా క్లారిటీ వస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు అంటే ఈ నదీ జలాల విషయం చూసినట్టయితే కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి బోర్డులని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిని, అదేవిధంగా గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిని నిర్దేశిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అది నీటి కేటాయింపులు, అంటే రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేయకుండానే ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు కూడా ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఈ జల వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి అంశాల మీద కూడా ఈ రోజు ప్రధానితో చర్చించేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రానికి ఇచ్చినటువంటి అనేక హామీలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇటు బయ్యారం ఉక్కు పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ, అదేవిధంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకి జాతీయ కల్పించాలనే అంశం కావచ్చు, ఇతరత్ర కేంద్రం వద్ద కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీతోని సీఎం కేసీఆర్ చర్చ సందర్భంగా ఈ ప్రస్తావించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. మొత్తానికి అయితే తెలంగాణ భవన్ నిర్మాణం కోసం, భూమి పూజ కోసం అని చెప్పేసి మొన్న ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్ ఈ రోజు హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉంది. కాకపోతే ఈ ప్రధాని నరేంద్ర మోడీని, అదేవిధంగా జలశక్తి వనరుల శాఖ మంత్రి షెకావత్ని, అదేవిధంగా రేపు అమిత్ షాను కూడా అపాయింట్మెంట్ ఉన్నందున ఇక మరొక రెండు రోజుల పాటు పొడిగించుకొని కేంద్ర మంత్రుల్ని, ప్రధానిని కూడా కలవటం కోసం అని చెప్పేసి మరొక రెండు రోజులు ఈ పర్యటన కూడా పొడిగించుకున్నారు. దీంట్లో భాగంగానే అపాయింట్మెంట్ ఈ రోజు 5 గంటలకు ఇచ్చారు. 5 గంటలకి ఇచ్చినటువంటి టైంకి ప్రధాని నివాసంలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయినట్టుగా చెప్పవచ్చు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్ ఫర్ ద అప్డేట్స్.